రూజాలి దర్శకత్వం కల్పన లాజ్మి. దృశ్యానికి సంగీతానికి మధ్య కళాత్మక సమన్వయాన్ని సాధిస్తూ స్పష్టమైన అభివ్యక్తితో నిర్మితమైన సినిమా రుదాలి. జీవితంలో ఆద్యంతం అనేక కష్టాలను చవి చూసి సమస్త దుఃఖాన్ని అనుభవించిన స్త్రీ శానిచరి. ఆమె పాత్రను ముఖ్యాభినేతగా చేసి నిర్మించిన రుదాలి ఒక విలక్షణమైన సినిమా. కన్న తల్లి వదిలేసిపోగా అనాథగా ఒంటరిగా ఎదిగిన దళితురాలు శానిచరి. వర్గ కుల లింగ వివక్ష మధ్య అష్ట కష్టాలు పడి ఎదిగిన ఆమె జీవన మరణ పరిణామాన్ని ఈ సినిమా గొప్పగా ఆవిష్కరిస్తుంది. నిలువెత్తు దుఃఖాన్ని నిటారుగా పోస్తే రూపొందిన శానిచరి పాత్ర యొక్క ఆంతరంగిక సామాజిక ఘర్షణలే ఈ చిత్రానికి మౌలికమైన ఇతివృత్తం. అత్యంత సహనంతోనూ ధైర్యంతోనూ అన్ని బాధల్ని దిగమింగి తనదైన జీవితాన్ని గడిపే శానిచరి మానసికంగా గడ్డగట్టిపోయి ఉంటుంది. ఆమె కన్నీళ్లు గుండె లోతుల్లో ఇంగిపోయి ఉంటాయి. ధిక్కారంతో సమాజంలోని అనేక విషయాల్ని తోసిరాదని జీవితాన్ని వెళ్లదీసిన ఆమె పరిణామ క్రమాన్ని రుడాలి సినిమాలో అత్యంత కళాత్మకంగా ఆవిష్కరించారు దర్శకురాలు కల్పన లాజ్మి. డ్రామా మెలో డ్రామాల మధ్య విభజన రేఖలా ఉన్న సున్నితమైన వెంట్రుకవాసి లైన్ మీద ఈ సినిమాని అత్యంత ప్రతిభావంతంగా రూపొందించారు. 12 ఏళ్ల పాటు శ్యామ్ బెనగల్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన కల్పన లాజ్మి మొట్టమొదటి పూర్తి నిధి చిత్రం ఎక్కల్. ఆ సినిమా కూడా స్త్రీ సమస్యపైనే రూపొందింది. దాంతోనే ఆమె అందరినీ ఆకర్షించి కల్పన లాజ్మి 1992లో నిర్మించిన రుడాలితో జాతీయ స్థాయిలో తమ స్థానాన్ని నిలుపుకున్నారు. నిజానికి రుడాలి చూడడం ఓ అద్భుతమైన అనుభవం. ఆ చిత్రంలో సుశాలమైన రాజస్థాన్ నిడాలి నేపథ్యంలో భూపేన్ హజారిక అందించిన సంగీతం, ఆయన పాడిన గీతాలు శ్రోతల గుండె లయని తప్పిస్తాయి. రాజస్థాన్లోని మారుమూడు గ్రామంలో ఒంటరిగా నివసించే శానిచరి రామవతార్ సింగ్ కు చెందిన హవేలీలో దాసిగా పనిచేస్తూ ఉంటుంది. రామవతార్ సింగ్ తమ్ముడు శానిచరి సేవల్ని పాటల్ని ఇష్టపడి ఆమెకు చిన్న ఇల్లును బహుమతిగా ఇస్తాడు. ఆమె ఆ ఇంట్లో నివసిస్తూ ఉంటుంది. ముక్కు పచ్చరాలని చిన్నపిల్లగా ఉన్నప్పుడే శానిచరిని ఆమె తల్లి వదిలేసి ఓ నాటక కంపెనీతో వెళ్లిపోతుంది. శానిచరి ఒంటరిగానే ఎదిగిన తర్వాత పెళ్లి చేసుకుంటుంది. కానీ భర్త తాగుపోతే ఆ తాగుడికి బలైపోతాడు. అప్పటికే ఆమెకు కొడుకు, వాడి పేరు బుధువా. శానిచరికి చిన్ననాటి నుండే ఒంటరిగా ఉంటూ ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడకపోవడం చేత దుఃఖము కన్నీళ్లు ఆమె దగ్గరికి చేరేవి కావు. పిల్లగా ఉన్నప్పుడు దూరమైన తల్లి కోసం ఏడవని శానిచరి భర్త మరణం కూడా పెద్దగా కదిలించాడు. ఆమె తన ఆశల్ని కొడుకు బుధువా పైన పెంచి కాలం గడుపుతూ ఉంటుంది. కానీ బుధువా చెడు సహవాసాలతో చెడు అలవాట్లకు పనిచేయిపోతాడు. చివరికి ఒకరోజు ఓ వేష్యని పిల్లాడి ఇంటికి తీసుకొస్తాడు. ముందర విస్తుపోయిన శానిచరి తర్వాత తనతో ఉండిపోమంటుంది. కోడలికి గర్భమని తెలిసి తన మనవడి కోసం ఏ కష్టానికైనా సిద్ధపడుతుంది. వీధి మార్కెట్లో గుడ్డలమ్మే శానిచరి తోటి హాకర్లు, సేట్లు తన కోడలి పట్ల అనుచితంగా ప్రవర్తించినప్పుడు ఎగురు తిరుగుతుంది. గతంలో ఆమె ఏమైనా కావచ్చు, కానీ ఇప్పుడు తన ఇంటి కోడలని ఆమె అందరితో పోట్లాటకు దిగుతుంది. అదే క్రమంలో కోడలు కూడా సెలక్షణంగా ఉండాలని ఆదేశిస్తుంది. కానీ శానిచరి ఆదేశాన్ని లెక్క చేయకుండా, ఆమెతో సఖ్యతగా ఉండకుండా కోడలు తన గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. తిరిగి తన గత జీవితం ప్రారంభమిస్తుంది. శానిచరి మనవడి రూపంలో ఉన్న మరొకల చేరిపోతుంది. ఇంతలో హవేలీలో రామ్ అవతార్ సింగ్ తీవ్రమైన అస్వస్థతకు గురవుతాడు. తన మరణానంతరం తన కోసం ఈడ్చేవారు ఎవరు ఉండలేమోనని రుదాలి కోసం కబురు పెడతాడు. రుదాలిది ఓ చిత్రమైన ఉక్తి. ఎవరైనా మరణిస్తే ఆ మరణానికి సంతాపంగా దుఃఖాన్ని ప్రకటిస్తూ వేయడం ఆ వృత్తి లక్షణం. ఆ వృత్తిలో ఉన్న బికిని హవేలీకి వస్తుంది. రామ్ అవతార్ సింగ్ మరణశీలపై ఉండడంతో అతని చావు కోసం ఎదురు చూస్తూ బికిని శానిచరి ఇంట్లో బస చేస్తుంది. అప్పటిదాకా ఎవరి వద్ద మనసు విప్పని శానిచరి క్రమంగా బికినికి దగ్గరై తన గతాన్ని ఆమె ముందు పరుస్తుంది. తన ఏడవలేనితనాన్ని కూడా చెబుతుంది. బికిని ఆశ్చర్యపోతుంది. ఎప్పటికైనా శానిచరిని తనలాగే రుడాలని చేస్తానంటుంది. ఆ ఇద్దరు స్త్రీల మధ్య అన్యోన్యమైన స్నేహం విసుకుంటుంది. బికిని తన గురించి పూర్తిగా చెప్పుకోకముందే మరొకరి మరణవార్త విని వెళ్ళిపోతుంది. తప్పకుండా తిరిగి వస్తానని మాట ఇచ్చి వెళ్తుంది. కానీ ఆమె తిరిగి రాదు. 2 రోజుల తర్వాత బికిని మరణవార్త తెలిసి శానిచరి హతాశరాలవుతుంది. ఆమె మరొకలా చేరిపోతుంది.
పైగా తనను చిన్ననాడు వదిలేసిపోయిన తన తల్లి బికిని అని తెలిసి ఆమె మరింతగా కదిలిపోతుంది. ఇంతలో హవేలీ నుంచి మనిషి వస్తాడు బికిని కోసం. రామ అవతార సింగ్ చనిపోయాడని చెప్తాడు. విభ్రాంతితో ఉన్న సానిచరి హవేలీకి వెళ్తుంది. అక్కడ రామ అవతార సింగ్ మృతదేహాన్ని చూసి జీవితంలో పెద్ద పెద్ద బాధలని వెతల్ని ఒక్కొక్కటి గుర్తుకు రాగా గుండెలోయలో ఘనీభవించిన కన్నీళ్ళన్నీ కరిగి ఉప్పని ఎగిసి ఆమె దుఃఖసాగరం అవుతుంది. ఏళ్లుగా పొరలు పొరలుగా పేరుకుపోయిన దుఃఖమంతా తెరలు తెరలుగా బహిర్గతం అవుతుంది. మహాశ్వేతాదేవి కళ నుంచి చాలు వలన గొప్ప కథకు కల్పనా లాజ్మి ప్రతిభావంతమైన దృశ్యరూపం కల్పించారు. సానిచరి పాత్రలో డింపుల్ కపాడిగా పరిపక్వమైన నటనను ప్రదర్శించారు. నిర్మాణపరంగా ఈ సినిమాకి ప్రారంభం, ఎత్తుగడ, కొనసాగింపు, ఉపసంహారం ఇత్యాది క్రమబద్ధమైన లక్షణాలు ఉన్నప్పటికీ అంతా ఒక ఉద్వేగంతో కూడుకున్న దృశ్యాలతో చకచకా కదిలిపోతుంది. చిత్రానికి ఆద్యంతం నేపథ్యంలో నిలిచే ఒక రకమైన గంభీరాన్ని అందిస్తే సంగీతం దాన్ని రెట్టింపు చేస్తుంది. నేపథ్యంలో నిలిచి ఉండే ఎడారి ఒక రకమైన గంభీర్యాన్ని అందిస్తే సంగీతం దాన్ని రెట్టింపు చేస్తుంది. మొత్తం మీద సానిచరి, ఆమె జీవితం, ఆమె కళ్ళు, ఆమె ఆవేదనలు, చివరిగా ఆమె కన్నీళ్లు అన్నీ కలగలిసి దృశ్యకావ్యంలో రూపొందిన సినిమా ఊదాలి. స్త్రీ పాత్ర కేవలం ప్రకటన దృష్టిగానే కాక టొటాలిటీగా రూపొందించిన రుడాలి ప్రభావవంతమైన సినిమాల జాబితాలోకి చేరుతుంది. మరోసారి చెప్తాను, స్త్రీ పాత్ర కేవలం ప్రకటన దృష్టిగానే కాక టోటాలిటీగా రూపొందిన రుడాలి ప్రభావవంతమైన సినిమాగా రూపొందింది. అత్యంత ప్రభావవంతమైన సినిమాల జాబితాలో రుడాలి కూడా చేరిపోతుంది. రుడాలి కథ మహాశ్వేతాదేవి, స్క్రీన్ ప్లే గుల్జార్, కెమెరా సంతోష్ శివన్, ధరం గులాటి, సంగీతం భూపెన్ హజారిక, దర్శకత్వం కల్పనా లాజ్మి, నటీనటులు డింపుల్ కపాడియా, రాఖీ, రాజ్ బబ్బర్, అమ్జద్ ఖాన్, రఘువీర్ యాదవ్.